హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజశేఖర్. మీరు చూస్తున్నారు డెవలప్ అగ్రికల్చర్ ఛానల్. మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. సో మనకు మొక్కలకు సాధారణంగా తెలియని విషయం ఏంటంటే చాలామంది రైతులకు తెలియదు అన్నమాట ఈ విషయము. సో ఇలాంటి విషయాలు తెలుసుకుంటే మన రైతులకు కొద్దిగా అవగాహన ఉంటుంది కాబట్టి శ్రద్ధగా వినండి. కొంచెం నాకు తెలిసిందని చెప్తున్నా, మళ్ళీ మీరు తెలియదు అది అని కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్. సో కాబట్టి నాకు తెలిసిందే చెప్తున్నా. మనకు సాధారణంగా మొక్కల్లో ఉండే మంచి లక్షణం ఏంటంటే మనకు పైనుంచి పిచికారీ చేస్తే అది పైనుంచి దాదాపు ఒక 70% మనము కింద ఫర్టిలైజర్స్ ఇవ్వకుండా కానీ పైనుంచి తీసుకుంటుంది అనమాట. ఏ మొక్క అయినా సరే, ఇప్పుడు కూరగాయలని ఒక్కటేనే కాదు, ప్రతి మొక్క, ఇప్పుడు వరి కానీ ఏది మొక్క జాతుల్లో ఏదైనా సరే ఆక్సిజన్ పీల్చుకునే మొక్కలు ఏవైనా సరే, దానికి ఉన్న స్వభావం ఏంటంటే మామూలుగా మనము పైనుంచి ఆకుల నుంచి మనము ఏదైనా ఫర్టిలైజర్స్ అంది ఉంచవచ్చు అనమాట. మనం భూమి నుంచే కాకుండా ఇప్పుడు రకరకాల ఫర్టిలైజర్స్ వచ్చినాయి కాబట్టి మనం ఆకుల నుంచే అందించవచ్చు. ఆకుల నుంచి అంటే మనం పిచికారీ చేస్తాం కదా, పైన స్ప్రే చేస్తే బాడీకి మొత్తము స్ప్రే చేస్తే చెట్టుకు, ఆ చెట్టు ఆకుల నుంచి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనము వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఏదైనా ఇప్పుడు బెట్ట ప్రాంతాల్లో ఉన్నప్పుడు కానీ మనం వీటి నుంచి కూడా మనకు కొన్ని రోజులు తడి ఆపుకునే శక్తి ఉన్న మందులు కూడా ఉంటాయి, అవి కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఇంకొకటి మనము స్ప్రేయింగ్ పద్ధతి కూడా మనము తొందర తొందరగానే చేస్తే చాలా ప్రమాదం అన్నమాట మొక్కకు. ఏ మొక్కకైనా సరే ఇప్పుడు మనము వీక్లీ 1 టైమ్ చేస్తుంటారు కొంతమంది, అదే డోసు తక్కువచ్చుకుంటే ఏం కాదు మనము. కాబట్టి ఏ విషయమైనా సరే, ఇప్పుడు ఏ మందు పిచికారీ చేసే ముందైనా సరే మనము ఒక పద్ధతి ప్రకారం కొద్దిగా డోసు తగ్గించుకుంటూ వేసుకుంటేనే మంచిది. మనకున్న తెగుళ్ళని బట్టి, మనకున్న ఇది పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, ఈ ఇన్సెక్టిసైడ్స్ దీనిలను బట్టి మనకున్న మోతాదును బట్టి ఇస్తారు కదా, వాటిని మనం మోతాదులో వాడుకోవాలి. ఇంకొకటి మనకు ఎరువులు వేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకు పంట సరిగా రాదనమాట. వరిలో కానీ ఏ దానిలో కానీ మనం ఎరువు కొట్టిస్తాము. చాలామంది ఎరువులు ఇప్పుడు పశువుల ఎరువు కానీ బాగా చూకిన పశువుల ఎరువు కానీ ఇవి వేస్తుంటారు. వేసిన తర్వాత ఒక మనకు 1 ఇయర్ తర్వాత కానీ 1 ఇయర్ లోపల కానీ మనం పంట వేసిన తర్వాత మనకు పంట రాదు సరిగా. ఎందుకు రాదు అంటే అది మనం చెప్తా బాగా గమనించుకోండి. ఈ పొటాష్ కానీ ఇవి రకరకాల 20-20 కానీ, త్రిబుల్ 20 ఇలాంటి రకరకాల ఎరువులు మనము భూమిలో చల్లడం జరుగుతుంది మనం నాటిన వెంటనే. అది నాటడం వలన మనకు ఏమవుతుందంటే మొత్తం ఈ క్రిములు చనిపోతాయి అన్నమాట. సూక్ష్మ కిరణజన్య సంయోగ క్రియ జరగదు, ఈ ఎర్రలు ఈ లార్వా అనేది మొత్తం చనిపోతుంది. కాబట్టి మనకు ఇప్పుడు పేడలో ఉండేది ఏమిటి, ఘనజీవామృతం. ఈ ఘనజీవామృతంలో ఉండేది ఏంటి, మొత్తం లార్వా, మొత్తం ఎర్రలు, ఇవన్నీ మిశ్రమాలు కలిసి ఉంటాయి. ఇవన్నీ ఎర్రలు ఉత్పత్తి అవడానికి తోడ్పడతాయి అన్నమాట. సో అలాంటిది మనం భూమిలో మొత్తం కలిపి చల్లేసరికి ఇవన్నీ సమూలంగా నాశనం అయిపోవడం జరుగుతుంది. ఇవి కాకుండా మనం పైన మనం మందులు పిచికారీ చేస్తుంటాం అన్నమాట. ఆ మందులు పిచికారీ చేయడం వలన పూర్తిగా చనిపోవడం జరుగుతుంది. రసాయన ఎరువుల వాడకాలు ఉన్నప్పుడు, ఇలాంటి వాడకాలు ఉన్నప్పుడు కొద్దిగా గ్యాప్ తీసుకొని మనం ఇవన్నీ వాడుకున్నట్లయితే కనుక, లేదంటే అక్కడితో స్టాప్ చేసినట్లయితే కనుక ఈ జీలుగు కానీ ఈ పచ్చిరొట్ట ఎరువులు ఈ రెండు కలుపుకొని మనం సంవత్సరానికి ఒకసారి మనం పశువుల వీటికి పెట్టి పైసలు పశువుల ఎరువు కానీ వాడుకున్నట్లయితే కనుక చాలా బెనిఫిట్ ఉంటుంది. కొంతమంది చాలామంది రైతులు ఇదే ఫేస్ చేస్తున్నారు, దాదాపు మేము కూడా ఫేస్ చేసినాము. అయితే మనం ఎరువు కొట్టించిన తర్వాత మనకు పంటలు రావడం లేదు, అదే నేను ఇంతకుముందు చెప్పాను కదా ఈ ప్రాసెస్ ఇలా జరుగుతుంది. సో మనం ఈ ఎరువులు రాకపోవడం కారణం ఏంటంటే ఎరువులు మనకు ఉపయోగకరం లేదు అనమాట. ఎందుకంటే మనము దాదాపు ఇప్పుడు మొత్తం కెమికల్స్తోనే పండిస్తున్నాం కాబట్టి మనకు ఇది న్యాచురల్గా వచ్చే ఎరువు మనకు ఉపయోగపడదు. ఒకవేళ పడగొట్టాలనుకుంటే కనుక ఒక 1 ఇయర్ కష్టపడాలన్నమాట. 1 ఇయర్ కాదు, ఇప్పుడు మనం కొట్టించిన తర్వాత మనం ఇంకా ఎటువంటి ఇది పెస్టిసైడ్స్ వాడకూడదు, ఎరువులు వాడకూడదు, ఈ మనం కెమికల్స్ వాడకూడదు అనమాట. లేదంటే మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది. ఇది చాలామంది రైతులు ఫేస్ చేసేది. జింక్ లోపం రావడానికి కూడా ముఖ్య కారణం ఇదే, మన భూసార లోపం తగ్గిపోవడమే ఈ జింక్ లోపానికి కారణము. సో ఇలా జరిగినట్లయితే కనుక ఇంకొక 2-3 ఇయర్స్లో మొత్తం సమూలంగా మనకు పంటలు తీసుకోవడానికి అవకాశం లేకుండా మన భూమి తయారైపోతుంది. ఇప్పటికే ఈ తెల్ల చవుడు రావడం కానీ మనకు బాగా గమనించినట్లయితే కనుక ఎండాకాలంలో తెల్ల చవుడు అక్కడక్కడ భూమి మనకు సాయిల్ పైన
పై పొర మనకు తెల్లగా అవడం జరుగుతుంది. అది మీకు బాగా గమనించట్లయితే కనుక అది అలా రావడానికి కారణం ఏంటంటే ఇవన్నీ వాడడం వలన మనకు ఆ సాయిల్ అనేది మొత్తం పైన ఉప్పులాగా పేరుకపోయి ఆ తెల్లచావుడు రావడం జరుగుతుంది. ఇవన్నీ వాడడం వలన మనం ఏది ఈ కెమికల్స్ ఇవన్నీ వాడడం వలన తెల్లచావుడు వస్తుంది అనమాట. అదే కనుక మనకు ఇది పశువుల ఎరువు వాడుకొని పై మందులు ఏదైనా పై పాటుగా పిచికారి చేసుకున్నట్లయితే కనుక ఇవన్నీ రావన్నమాట. మీరు బాగా గమనించినట్లయితే కనుక మనం ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అనమాట మనము 1-2 times మాత్రమే మందు పిచికారి చేసేవాళ్ళం. సో ఇప్పుడు వచ్చేసి మనము ఎవ్రీ టైం 6-4 times అలా పిచికారి చేస్తున్నాం అనమాట. దాదాపు మేమైతే 5 సార్లు కొట్టడం జరిగింది వర్షాకాలం. 5-6 సార్లు కొట్టడం జరిగింది ఫస్ట్ స్టార్టింగ్ జింకు లోపం కానుంచి. సో మనము ఈ సుడిదమ కానీ ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట, వీటన్నిటికి మందులు పిచికారి చేస్తున్నాం. సో ఇట్లా కొద్దిగా న్యాచురల్గా వెళ్తున్నట్లయితే కనుక మనం అన్నీ తగ్గించుకోగలుగుతాం. మొత్తానికి చేంజ్ అయ్యను అంటలేను, లైట్గా చేంజ్ చేసుకున్నట్లయితే కనుక సాయిల్ను కాపాడుకోవాలి మనం ముఖ్యంగా వచ్చేసి. కాబట్టి మనం పైపాటుగా ఈ పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నావో ఇవి కొద్దిగా బంద్ చేసుకొని మనం ఈ జీలుగా కానీ ఇవి మనం ఎండాకాలం నుంచి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక 1 ఇయర్ ఇవి మొత్తం మందులు పక్కన పెట్టేసి మొత్తం మనం న్యాచురల్కి వచ్చేసేయండి. న్యాచురల్కి వచ్చేసి న్యాచురల్ కూడా చాలా ఉన్నాయి మనం వెతుక్కుంటే కనుక, మనకు కాకపోతే ఓపిక లేకుంటుంది. ఇప్పుడు ఒక 10 ఎకరాల రైతు ఉన్నాడు అనుకోండి, 1 ఎకరా రైతు చేస్తాడు అదే 10 ఎకరాల రైతు చేయాలంటే చేయలేడు అనమాట. ఎందుకంటే అతనికి కష్టతరం అయిపోతుంది. ఇప్పుడు చాలా కూలీల కొరతో కూడా చాలా ఉంది అందుకని కష్టతరం అయిపోతుంది. అదే 1 ఎకరా 2 ఎకరాలు ఉందనుకోండి ఆ ఇంటి ఆయననే చేసుకుంటాడు. అట్లా ఇవన్నీ పద్ధతులు ఇవన్నీ కొద్దిగా పెట్టేస్తే మనం తినడానికైనా కానీ కొద్దిగా నీట్గా ఉంటుంది అట్లుంటుంది అనమాట. మనం ఇప్పుడు బిజినెస్ పరంగా చూస్తున్నాం, వ్యవసాయం కూడా మనం ఒక బిజినెస్ అయిపోయింది. మనం ఇంత పెడుతున్నాం ఇంత రావాలని ఉంది కాబట్టి మనం కొంచెం మన భూమి ఇప్పుడు వేరే వేరే కవలు తీసుకుంటానంటే మనము ఆ భూమిని ఎట్లా ఉన్నా ఏం పర్లేదు అనమాట. మనం సొంతంగా చేసుకునేది ఏదైనా పంటలు పండించేది ఉందనుకోండి అది మనం కాపాడుకుంటే మనం బిజినెస్ పరంగా చూసుకోకుండా మనం ఒక కాపాడుకుంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఒక స్టెప్ లాగా వేసుకుంటే మనకు తరతరాలకి మనం మందులు పిచికారు చేసుకోవడం కానీ ఇవి కొద్ది లైట్గా తగ్గుతుంది అనమాట, ఎక్కువ భారం పడకుండా ఉంటుంది. చేసి చూడండి. మళ్ళీ నెక్స్ట్ మీరు ఇవన్నీ ప్రాసెస్ అయిన తర్వాత ఈ జీలుగా ఈ ఎరువు పచ్చిరొట్టెల ఎరువు జీలుగా పచ్చిరొట్ట ఎరువుకు సంబంధించినది ఈ 2 వేసిన తర్వాత మీరు బాగా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ కెమికల్స్ భూమిలో వేయకూడదు అనమాట. మనం ఏం సాధారణంగా ఏం చేస్తామంటే నాటు వేసేటప్పుడు మనకు అడుగుపిండి కానీ ఇవన్నీ చల్లడం జరుగుతుంది, యూరియా అడుగుపిండి ఇవన్నీ చల్లడం బంద్ చేయండి. పూర్తిగా బంద్ చేసి లైట్గా మందులు కొట్టకుండా ఏది కొట్టకుండా చూడండి. మీకు జింకు లోపం వస్తే నన్ను అడగండి, అప్పుడు జింకు లోపం రాదనమాట. ఈ జింకు లోపం రావడానికి కారణం ముఖ్య కారణం ఏంటి, మనకు భూసారం తగ్గిపోవడం. ఇంకొకటి ఆ ఎర్రలు మొత్తం చనిపోతున్నాయి. మీరు బాగా గమనించట్లయితే కనుక మొత్తం చూడండి, ఇప్పుడు మీ పొలంలో ఇప్పుడు ఒరే చేసిన పొలంలో ఒక ఎర్ర కనుక దొరుకుతాయి చూడండి. ఇవన్నీ మనము ఈ పిలకల గొలకలని ఈ పచ్చ గొలకలని ఈ 4G 3G ఈ 5G గొలకలని ఇవన్నీ వేయడం వల్ల మొత్తం ఈ సమూలంగా నాశనం అయిపోయి సూక్ష్మజీవులన్నీ నాశనం అయిపోయి సో మనకి ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. మనకు చిన్నప్పటి నుంచి బలంగా మన మొక్క బలంగా ఉంటే సేమ్ మననే తీసుకుంటే కనుక ఒక మనిషి చిన్నప్పటి నుంచి అమ్మపాలు తాగి ఎట్లా గట్టిగా ఉంటాడో మనం కూడా సాయిల్ నుంచి తీసిన మొక్క అది బలంగా ఉంటే కనుక దేని ఎటువంటి రోగాలైనా తట్టుకోగలుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఈ సీడ్స్ గురించి పక్కన పెట్టండి, దేశీవాళి సీడ్స్ కానీ ఎలాంటి సీడ్స్ కానీ ఏ సీడ్స్ అయినా తీసుకొని పర్లేదు, కాకపోతే మనం సాయిల్ని కాపాడుకోవాలి. సో అందుకనే ఏ విషయమైనా కొద్దిగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ వీడియోకి అయితే ఇంతే, చాలా లెంత్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.